హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరంతా? నేను వచ్చేసి చాలా చాలా బాగున్నానండి. ఇప్పుడు టైం ఈవినింగ్ 5 అవుతుంది. సో నేను పిల్లల కోసం ఒక స్నాక్ ఐటెం ప్రిపేర్ చేస్తున్నాను, దాన్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓకే, ఆ ప్రిపరేషన్ చూద్దామా మరి. ఓకే ఫ్రెండ్స్, దానికోసమని ఇట్లా బ్రెడ్ సైజ్ స్లైసెస్ని తీసుకొని ఇలా సైడ్స్ కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చేసుకొని మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి, అప్పుడు మీకు ఇలా వస్తుంది. తర్వాత మనం పిండిని ప్రిపేర్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, దాన్ని ప్రిపేర్ చేసుకుందామా ఫ్రెండ్స్. దానికోసం ఒక బౌల్ తీసుకోవాలండి. ఆ బౌల్లో మనం కొంచెం మైదా పిండిని తీసుకోవాలి, మీ ఇష్టానికి సరిపడంత, మీకు ఎంత క్వాంటిటీ కావాలంటే అంత. దాంతోపాటు కొంచెం కార్న్ఫ్లోర్ తీసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ కొంచెం కారం యాడ్ చేయండి, మీ ఇష్టం, అది మీ టేస్ట్కి తగ్గట్టు. కొంచెం సాల్ట్ కొంచెం చూసి వేసుకోండి ఫ్రెండ్స్. తర్వాత కొంచెం చాట్ మసాలా, ఇది మీ ఇష్టం అండి, ఆప్షన్. కలపాలి ఫ్రెండ్స్, కొంచెం పలచగానే కలపాలి. ఓకే ఫ్రెండ్స్, ఇలా వస్తే సరిపోతుందండి. తర్వాత మనం ఏం చేయాలంటే, ఈ కట్ చేసిన ప్లేట్ సైజెస్ ఉన్నాయి కదా, ఇవి తీసుకొని పిండిలో డిప్ చేసి ఆయిల్లో వేయాలి ఫ్రెండ్స్. అది చూద్దామా మరి. ఓకే ఫ్రెండ్స్, ఈ బ్రెడ్ ముక్కలన్నిటి పిండిలో వేసుకున్న తర్వాత ఇలా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక్కొక్క పీస్ను నెమ్మదిగా వేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వీటిని వేయించుకోవాలండి. ఇప్పుడు ఇలా ఒక్కొక్క దాన్ని తీసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, స్నాక్ ఐటెం రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని సాస్తో సర్వ్ చేసుకున్నట్టయితే చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ స్నాక్ ఐటెంని మీ పిల్లలకు కానీ పెట్టినట్టయితే చాలా చాలా ఇష్టంగా తింటారండి. ఓకే ఫ్రెండ్స్, ట్రై చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.